ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎవరో నిర్లక్ష్యం వల్ల మేము బలి కావాలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు లేక ఉగాది పండుగ రోజు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. మమ్మల్ని పట్టించుకోండి సారు అంటూ నగరంలోని లీకేజీ పైపులు వేడుకుంటున్నాయి. అదేమీ మారుమూల ప్రాంతం కాదు. ఒంగోలులో నగరంలో రద్దీగా ఉండే కలెక్టర్ కార్యాలయం ప్రక్కన పరిస్థితి ఇది. ఒంగోలు నగరంలో రద్దీగా ఉండే రహదారి, ఎవరో నిర్లక్ష్యం వలన పైప్ లైన్ లీక్ అయి నీరు వృధాగా పోతున్నాయి. రోడ్డుపై ఒక ప్రక్క ఎర్రమట్టి బురద, మరో ప్రక్క గుంట. వాహనాలకు పాదచారులకు తీవ్ర అసౌకర్యంగా మారింది. పరిస్థితి ఇలానే ఉంటే పగలు ఒక రకంగా ఉన్నా రాత్రులు ప్రమాదాలు సంభవించే అవకాశం లేకపోలేదన్నారు. అదీకాక వేసవి కాలం దృష్ట్యా పరిస్థితి చక్కబడకపోతే వేసవిలో నీటి ఎద్దడి సంభవించే అవకాశాలు లేకపోలేదు. అమ్మా అది ఎక్కువ వచ్చి ఇబ్బంది పడింది. అది లాస్ట్లో వచ్చే